అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఏపీలో మనకి ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక పెన్షన్లకు సంబంధించి ఒక మంచి శుభవార్త గారు చెప్పుకోవచ్చు. ఉద్యోగులు మీ పెన్షన్ పెంచుకోవచ్చు అని చెప్పి చూస్తున్నా. ఉద్యోగుల కోసం మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈపీఎఫ్ఓ అనేటువంటి కొత్త ఖాతాని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది. ఇక్కడ చూస్తున్నాం, ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందేందుకు ఈపీఎఫ్ఓలో మనకి మార్పులు చేయాలని కేంద్రం అయితే భావిస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధమైతే చేసింది. ఉద్యోగుల పింఛన్ కోసం ఇక ఈపీఎఫ్ఓ ఖాతా అయితే ప్రత్యేకంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఇక్కడ చూస్తున్నాం, ఉద్యోగుల పింఛన్ కోసం ఇక ఈపీఎఫ్ఓ ఖాతా ప్రత్యేకంగా అయితే ఉంటుంది. సో ఈ ఖాతాలో మనకి యజమాని వాటాకు అదనంగా ఉద్యోగులు సొంతంగా జమ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఏటా ఈపీఎఫ్ఓ వడ్డీని ఈపీఎస్ నిల్వల మొత్తానికి వర్తింపజేసి లెక్కిస్తారు. సో మనం రిటైర్డ్ అయిన తర్వాత తక్కువగా ఆ తర్వాత ఎక్కువగా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనం రిటైర్ అయిన తర్వాత పెన్షనర్లకు సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మన కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సో ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మనకి పెన్షన్ అనేటువంటిది ఎక్కువ మొత్తానికి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మరి ఈపీఎఫ్ఓ ఖాతా అనేటువంటిది మనకి అతి త్వరలో అయితే ప్రారంభించబోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం కూడా పెన్షన్లకు సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అదేవిధంగా డిఎల్ను కూడా మనకి విడుదల చేయడం జరిగింది. సో మరి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.